బాపట్ల జిల్లాలోని మాటూరు పూనూరు రహదారి అద్వానంగా మారింది. రోడ్డుపై వెళ్లే వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. రహదారిపై తారు కొట్టుకుపోయి అడగడుగు గోతులమయంగా మారింది. వర్షాలు వస్తే రోడ్డు మొత్తం బురదతో నిండి అద్వానంగా మారుతోంది. ప్రయాణికులు చెబుతున్నారు, మాటూరు నుంచి పూనూరు ద్రోణాదుల ఎద్దనపోడి పసుమరు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకుని రహదారికి మరమ్మతులు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు ఒకటే, ఈ మాట రోడ్డు ఒకటే మరీ ఘోరంగా చెడిపోయిందండి. టిప్పర్లు తిరుగుతా చూడండి, అంతంతలో కోని రాళ్ళు వేసుకొచ్చినాక సెంటర్లో పడేశారు. బళ్ళు కూడా పోవటం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అన్నీ గుంటలు పడిపోయినాయి, అసలు ఘోరంగా ఉందన్నమాట. గుంటలు వర్షాలు పడ్డప్పుడు ఇంకెంతేనండి. కంటిన్యూగా తిరుగుతుంటాం. ఈ గ్రానైట్ లారీలు హెవీ బళ్ళు వచ్చి ఈ రోడ్డు అంతా చేశారు. అదొకటి గ్రానైట్ ముక్క చెక్కేసి ఇంకా పాడు చేశారు రోడ్డుని. వర్షాలు పడితే మా నరకమేనండి చెప్పాలి. మా కళ్ళు లోతు నీళ్లు, బండి బావాలన్నా మా కళ్ళలో నడిపించుకొని పోవడం అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా నరకయాతన పడుతున్నారండి. బళ్ళోళ్ళు కానీ ఎవరైనా సరే దాదాపు 10 ఆళ్ళ మించి కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఏదంటే ఒక ట్రక్ మట్టి తోలటము, ఆ పై పైన పూటికలు చేసుకుని బిల్లులు చేసుకుని ఎడ చేసుకున్నారు కానీ తెలియదు. కానీ స్టాండర్డ్ పని అనేది ఒకటి లేదు సార్. ఒక్కొక్క గ్రానైట్ లారీ వచ్చి 80 టన్నులు 70 టన్నులు లారీ వస్తుంటే 16 టన్నులు కెపాసిటీ రోడ్లు ఎక్కడ అవుతాయి సార్? చాలా ఇబ్బంది పడుతున్నా. అదే రాయి పడిపోయింది సార్ ఇక్కడ. అదే మనుషులు వెళ్ళే పడితే వాళ్ళ మీద పడితే పరిస్థితి ఏంది? వర్షాలు పడ్డప్పుడు ఇంకా చెప్పే పరిస్థితి కాదండి. ఇక్కడ మోకాడు లోతు నీళ్లు ఉంటాయి. దరిలో బార్కి అలా దొండ దరికా నుంచి ఇటు ఇంకా బాగా ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు ఇక్కడ నుంచి ఇటు పూనూరు బద్ది గన్నారం పూనూరు, ఇటు ఈ దండు దరికా నుంచి ఇటు ద్రోణాదులు వెళ్ళిద్ది. ఇక్కడ నుంచి ఆ మధ్య 4 చీలుపులు ఉన్నాయి. అటు యనమదలు వెళ్ళిద్ది. కీలకమైన రోడ్డు, 4 పక్కల జంక్షన్ ఇది. ఈ రోడ్డుకి, ఈ రోడ్డు గురించి రేత్రిపూట రాలేకపోతున్నామండి. ఇదివరకు అయితే ఒక రంగం ఉండేది, ఇప్పుడు రేత్రిపూట 6:30 7 ఇంటి కాడి నుంచి మట్టికి మేము రాలేకపోతున్నాం. అంత భయంకరంగా ఉంటుంది రావాలంటే. యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఇప్పుడు ఈ వర్షాకాలం టైంలో. జారి పడటాలు, ఈ గుంటల మెరకలు, నీళ్లు ఎక్కువ ఉండటంలో కనపడటంలో. ఈ మామూలుగా పోతుంటే అక్కడ లోతుగా ఉంటుంది, ఇక్కడ మెరగ్గా ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయండి. ఈ రోడ్ల వల్ల ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి, బైకులు పాడైపోతున్నాయి, వాహనాలు తిరగాలన్నా కానీ ఈ రోడ్డుకి ఎవరు రావట్లేదు. ప్రయాణికులు ఈ రోడ్డుని వెళ్ళాలన్నా, అర్జెంటుకి వెళ్ళాలన్నా ఎక్కడో ఒక చోట ఇది ఇట్లాంటి గుంతలు ఉండటం వల్ల పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు.